2005లో వచ్చిన ఛత్రపతి ప్రభాస్ని స్టార్ హీరోని చేసింది. ప్రస్తుతం మన దేశంలో హీరోలను మించిన స్టార్ అయిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్గా నిలిచింది. అల్లుడు శీను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్షన్ సినిమాలతో హిందీ ఆడియన్స్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. దీంతో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీకి ఛత్రపతి రీమేక్ నేర్చుకున్నారు. మాస్ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడైన వివి వినాయక్కు దర్శకత్వ బాధ్యతలు ఇచ్చారు. టీజర్స్ ట్రైలర్స్ యాక్షన్ ఫ్యాక్ట్గా కట్ చేశారు. మరి ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది, ఎలా ఉంది, దీని కలెక్షన్లు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. శివ బెల్లంకొండ శ్రీనివాస్ తన తల్లి భాగ్యశ్రీ తమ్ముడితో కరణ్ సింగ్ చబ్రాన్ కలిసి పాకిస్తాన్లో ఉంటారు వీరందరూ. కానీ అక్కడ జరిగిన గొడవల కారణంగా చిన్నతనంలో పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏర్పడ్డ గందరగోళంలో తల్లి తమ్ముడు తప్పిపోతారు. పడవలో తప్పించుకున్న శివ గుజరాత్ తీర ప్రాంతానికి చేరుకుంటాడు. శివతో పాటు ఉన్న శరణార్థులు అందరినీ గుజరాత్లోని లోకల్ రౌడీ భైరవ్ బానిసల్లా చూస్తూ ఉంటాడు. ఒకనొక సమయంలో జరిగిన గొడవలో భైరవ్ని శివ చంపేసి ఛత్రపతిగా మారుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది, భైరవ్ అన్న భవాని ఏం చేశాడు, శివ తన తల్లిని తమ్ముడిని ఎలా కనుక్కున్నాడు అనేది మిగతా కథ. అయితే ఒరిజినల్ స్టోరీకి కాస్త అటు ఇటు మార్పులు చేశారనే చెప్పాలి. ఛత్రపతి కథ తెలుగు ప్రేక్షకులకు కొత్త ఏమీ కాదు. ఎప్పుడో 18 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమాని ఎన్నోసార్లు టీవీలో కూడా చూసాం. అయితే వేరే భాషలో రీమేక్ అవుతుందన్న ఎక్కువ ఆసక్తి ఉండేది కాదు. కానీ ఒక తెలుగు హీరో, ఒకప్పటి తెలుగు స్టార్ డైరెక్టర్ ఈ సినిమాని బాలీవుడ్లో రీమేక్ చేయడం ఛత్రపతిని వార్తల్లో నిలిచేలా చేసింది. ఈసారి బాలీవుడ్ ఆడియన్స్ కంటే ఈ సినిమాను ఎలా తీసి ఉంటారని తెలుగు ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపించారు. యాక్టింగ్ పరంగా బెల్లంకొండ శ్రీనివాస్ బాగా మెరుగయ్యారని చెప్పాలి ఈ సినిమాలో. ఇక తన ప్లస్ పాయింట్స్ అయిన డ్యాన్సులు ఫ్లైట్లు మాత్రం బెల్లంకొండ శ్రీనివాస్ అదరగొట్టేశారు. తల్లి పాత్ర నిడివి తగ్గడంతో భాగ్యశ్రీకి కొన్ని సీన్లే దక్కాయి. తన అనుభవాన్ని ఆవిడ నటనలో చూపించాలని చెప్పాలి. ఓవరాల్గా చెప్పాలంటే ఛత్రపతి ఇక్కడ యావరేజ్ ఫలితాన్ని ఇచ్చిందనే చెప్పుకోవాలి ప్రజెంట్ ఇక్కడ టాక్ ప్రకారం. అయితే కొంతమేర కొంచెం పాజిటివ్ రివ్యూలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే భారీ హిట్ని అయితే వేసుకోలేదనే చెప్పాలి ఆయన ఖాతాలో. తొలి రోజు టాక్ ప్రకారం చూస్తే 3 నుంచి 4.5 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఛత్రపతి హిందీ సినిమాకి.